వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు గుళ్ళ మైసూర్పాక్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళుపుదాము. ఈ గుళ్ళ మైసూర్పాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో స్టైరర్ పెట్టేసుకొని 1.5 కప్పుల శనగపిండి వేస్తున్నాను. శనగపిండిని జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల పిండిలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి, అలాగే పిండిలో ఉండలుండలుగా ఉంటుంది కదా, అదంతా లేకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇలా జల్లించుకున్న శనగపిండిని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా సాఫ్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు మరొక బౌల్ తీసేసుకొని అందులో 1 కప్పు రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేశాను, అలాగే 1 కప్పు నెయ్యి కూడా వేస్తున్నాను. మీకు ఇష్టం లేదు అనుకుంటే నెయ్యి అనేది 2 కప్పుల ఆయిల్ వేసుకోవచ్చు, ఆయిల్ ఇష్టం లేకుంటే 2 కప్పుల నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఒక మౌల్డ్కి నెయ్యి రాసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇదంతా మనము ముందుగానే చేసుకోవాలి. మైసూర్పాక్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేయడం కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మౌల్డ్ని పక్కన పెట్టేశాను. నెయ్యి ఆయిల్ని స్టవ్ మీద పెట్టేసుకుని ఒక పక్క వేడి చేస్తూ ఉండాలి. మరొక స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని 2 కప్పుల చక్కెర వేసుకున్నాను, అలాగే 1/2 కప్పు నీళ్లు కూడా వేస్తున్నాను. చక్కెర కరిగేంత వరకు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు చక్కెర అనేది బాగా కరిగిపోతుంది. చక్కెర కరిగిన తర్వాత బాగా మరుగుతూ ఉన్నప్పుడు పాకాన్ని చెక్ చేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడైతే చక్కెర అనేది బాగా కరిగిపోయింది. కరిగిన తర్వాత బాగా మరగాలి. మరిగిన తర్వాతనే మనము పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకు పాకం అనేది తీగ పాకంలాగా రావాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వస్తే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం ఉండదు. ఇలా వచ్చిన తర్వాత ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా మొత్తం పాకంలో కలిసేటట్టు కలిపేసుకోవాలి. పిండి వేసిన వెంటనే మనకి ఈ విధంగా పైకి తేలుతూ ఉన్నట్టు ఉంటుంది. కలుపుతూ ఉన్నామంటే చూసారు కదా ఇలా వస్తుంది. ఎక్కడన్నా చిన్న చిన్న ఉండల్లా ఉన్నా సరే ఏమీ టెన్షన్ పడాల్సిన పని లేదు. వేడి ఆయిల్ వేసినప్పుడు ఇక్కడ మనకు బాగా ఉండలు లేకుండా పోతుంది. ఇప్పుడు చూసారు కదా ఉడుకుతూ ఉన్నట్టు తెలుస్తుంది కదా, చిన్న చిన్న బుడగల్లాగా వస్తూ. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము మరొక స్టవ్ మీద ఆయిల్ నెయ్యిని వేడి చేస్తూ ఉన్నాం కదా, దాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇక నేను కాడగిన్నె పెట్టేసుకున్నాను కాబట్టి కొద్ది కొద్దిగా డైరెక్ట్గా తీసి వేస్తున్నాను. కడాయిలో వేడి చేసుకుంటూ ఉండేటైతే 1 గరిట పెట్టేసుకుని గరిట సాయంతో కొద్ది కొద్దిగా వేసుకోవాలి. వేడివేడిగా ఉన్న ఆయిల్ నెయ్యిని వేసినప్పుడు ఇలా పొంగులాగా వస్తుంది. నెయ్యి ఆయిల్ అనేది అంత వేడై ఉండాలి. 1 పక్క లో ఫ్లేమ్లో పెట్టేసుకుని వేడి చేస్తూనే ఉండాలి. స్టవ్ అనేది ఆఫ్ చేయకూడదు. మరొక పక్క ఈ విధంగా ఉడికించుకుంటూ వేసుకోవాలి. ఇలాగే ఎప్పుడైతే మనకు శనగపిండి అనేది ఆయిల్ నెయ్యిని పీల్చుకోవడం ఆగిపోతుందో, అలాగే సపరేట్ అవుతుందో, అప్పటి వరకు ఇలాగే చేసుకోవాలి. మనం తీసుకున్న మొత్తం నెయ్యి ఆయిల్ అయిపోయేంత వరకు కూడా. చూసారు కదా ఇలా మొత్తం బాగా పీల్చేసుకొని నెయ్యి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు గిన్నెలో ఇంకొద్దిగా నెయ్యి ఆయిల్ అనేది ఉంది, దాన్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసామంటే మనకు కొద్దిగా గొల్ల విరిగినట్టు తెలుస్తుంది ఇలా కలుపుతూ ఉన్నప్పుడు. ఇక మనకు నెయ్యి ఆయిల్ని ఈ శనగపిండి అనేది పీల్చుకోదు, ఇలాగే మొత్తం సపరేట్ అయినట్టు తెలుస్తుంది. అలాగే గొల్ల విరిగినట్టు వీడియోలో చూపిస్తున్నట్లుగా కనిపించాలి. ఇలా కనిపిస్తూ ఉన్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న మౌల్డ్లో వేసుకోవాలి. మనం తీసుకునే మౌల్డ్ చిన్నది, హైట్ ఉన్నదైతే మనకు బాగా హైట్ ఉన్న మైసూర్పాక్ అనేది వస్తుంది. మనం తీసుకున్న మౌల్డ్ వెడల్పుగా ఉండేట్లయితే కొద్దిగా మనకు హైట్ అనేది తక్కువ వస్తుంది అంతే. ఇలా వేసిన తర్వాత 1-5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత 1 చాకుకి నెయ్యి రాసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. మరి పూర్తిగా చల్లారిన తర్వాత మైసూర్పాక్ అనేది గట్టిపడిపోతుంది. మనకు ఎలా కావాల్సి ఉంటే అలా కట్ చేసుకోలేము కాబట్టి 5 నిమిషాల తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగానే ఉంటుంది, పూర్తిగా గట్టిపడి ఉండదు. మనకు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజులో, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇప్పుడే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే కట్ చేసామో చల్లారిన తర్వాత దాని వెంబడి తుంచేసామంటే వచ్చేస్తాయి, మళ్ళీ చాకు అనేది అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడే ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి. గట్టిపడిన తర్వాత కట్ చేసుకునేదానికి ఉండదు, మనకు షేప్ అనేది కరెక్ట్గా రాదు. చూసారు కదా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము డీ మౌల్డ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయింది, ఇప్పుడు దీనిపైన 1 ప్లేట్ పెట్టేసుకొని ఈ మౌల్డ్ని రివర్స్ చేస్తున్నాను.
ఇలా రివర్స్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తట్టేసామంటే ఈజీగా కింద పడిపోతుంది. మైసూర్పాక్ అనేది చూసారు కదా, మౌల్డ్కి ఎక్కడే కానీ అంటుకోకుండా చాలా బాగా ఈజీగా ఉడేచేస్తుంది. ఎటువంటి బట్టర్ పేపర్ కూడా వేసుకోవాల్సిన పని ఉండదు, కొద్దిగా నెయ్యి రాసి పెట్టుకుంటే సరిపోతుంది మౌల్డ్కి. ఇప్పుడు ఇలా తుంచేసామంటే మనము ఎలా అయితే కట్ చేసుకున్నామో అలా వచ్చేస్తాయి. చాలా ఈజీగా అనిపిస్తుంది చూసారు కదా, పైన కింద ఎల్లోగా కనిపిస్తూ మధ్యలో బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా. ఇలాగే మీకు రావాలంటే వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ప్రిపేర్ చేయండి, చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మరొక టిప్ కూడా చెప్పాలనుకుంటున్నానండి, ఎటువంటి పరిస్థితుల్లో మైసూర్పాక్ అనేది పాడయ్యే ఛాన్సే ఉండదు. ఇప్పుడు స్టవ్ మీద మనము ఆఖరి స్టేజ్లో ఉంటుంది కదా గుల్ల విరిగిపోయి, అక్కడ మనము ఒకసారి ఎక్కువసేపు కలిపేశామంటే పొడిపొడిలాడుతూ వచ్చేస్తుంది. అప్పుడు మైసూర్పాకు పాడైపోయింది అనేసి చాలామంది టెన్షన్ పెడుతూ ఉంటారు. అలా ఏమీ ఉండదండి, ఏమీ పాడైపోదు. అందులో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు అనేది వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నామంటే ఇలాగే వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ మనము మౌల్లో వేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి కూడా అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.